అండ్ సోను సూద్ని కూడా తన్నే అనుకున్నారా సార్ ఫస్ట్ విలన్ క్యారెక్టర్? ఇంకేమన్నా అనుకున్నారా? సోను ఫస్ట్ నేను శ్యామ్ గారు సోను సూద్ చూపించా సినిమాలో, చూపిస్తే బాగాలేదండి ఇతను అన్నాడు శ్యామ్ గారు. సరే అని ఇంకొక సినిమాలో ఇంకొక అతన్ని సెలెక్ట్ చేస్తాం, ఏడైతే బాగుంటాడని. అతను ఏం చేశాడంటే తనది ఒక చిన్న సీన్ చూపించాడు ఓ సినిమాలో, చూపిస్తే యాక్ట్ చేస్తున్నాడు అతను. సరే కుర్చీ మీద కూర్చొని ఒక క్యారెక్టర్ ఉంటుంది అందులో, శ్యామ్ గారు చూసి ఇతను బాగుంటాడు కదా సార్, కుర్చీ మీద కూర్చొని బాగున్నాడు సార్, అతనే సోన్సు ఇందాక మీరు చూసారు మొన్న అతనేనండి ఇతను అన్న, ఇతనే నా అప్పుడు నాకు అనిపించలేదు సార్, ఇప్పుడు బాగుంటాడు సార్ అన్నాడు. అమ్మ మెయిన్ వెళ్ళిన బోన్ సెలెక్ట్ చేసాం మేము ఆల్రెడీ అతను, అందుకని ఆవిడ అందులో అరవింద్ అనేవాడు మెయిన్ వెళ్ళను, అతను డ్రైవర్ క్యారెక్టర్ ఇచ్చింది అండి అందులో. ఇది పర్లేదయ్యా, వెళ్ళిన క్యారెక్టర్ పోయినా పర్లేదు, ఇది బాగుంటుంది, నీ పిల్లలు పిల్లలు నువ్వు కథలో మెయిన్ క్యారెక్టర్స్ అని అరవింద్ చేత క్యారెక్టర్ వేయించాం. డ్రైవర్ వచ్చి పిల్లలు మిస్ అయిపోద్ది చివరి దాకా భద్రకొట్టి దారే, అందుకని వెళ్ళిన రిలీజింగ్ క్యారెక్టర్ అయ్యా నువ్వు అని చెప్పి చేసిన ఇద్దరు బాగుంటారు ఫేమస్గా, అలాగే సెట్ అయ్యాడు సోన్స్. యాక్టర్స్ గురించి, సెలబ్రిటీస్ గురించి, వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి డీటెయిల్గా ఇన్డెప్త్గా చాలా బాగా వినాలి తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్.